ఖమ్మం వేదికగా భారత రాష్ట సమితి నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది భారీ హోర్డింగులు నేతల కటౌట్లు రోడ్లకు ఇరువైపులా తోరణాలతో ఖమ్మం గులాబీమయంగా మారింది బహిరంగ సభ ఏర్పాట్లు అతిథుల రాక జన సమీకరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారత రాష్ట్ర సమితి ఖమ్మం గడ్డపై తలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది ఎటు చూసినా ఖమ్మం నగరం అంతా దాదాపు పది కిలోమీటర్ల మేర మొత్తం గులాబీమయంగా మారిన పరిస్థితి నేతల హోర్డింగ్లు అదేవిధంగా కటౌట్లు గులాబీ తోరణాలతో సర్వాంగ సుందరంగా ఖమ్మం నగరం ముస్తాబైన పరిస్థితి ప్రస్తుతం మనం ఆ ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలిలో ఉన్నాం ఇది వేదికను చూస్తున్నాం అత్యంత జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ వేదికను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జాతీయ రాజకీయ వెనుకపై సత్తా చాటేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న ఈ సభకు ఖమ్మం గడ్డను వేదికగా ఎంచుకున్నారు తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఏపీ అదేవిధంగా ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఈ జిల్లాను ఎంచుకోవడం ద్వారా భారత రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక ముద్ర వేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేయబోతున్నారు ఇక్కడి నుంచే భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయ ప్రస్థానం కూడా ప్రారంభించబోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి ప్రసంగం చేస్తారు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల్లో జరిగే సభలు అన్నది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు కేరళ ముఖ్యమంత్రి అదేవిధంగా పినరాయి విజయన్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవన్ భగవంత్ సింగ్ మాన్ ముగ్గురు ముఖ్యమంత్రులు అదేవిధంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు వామపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు జ సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు అదేవిధంగా జాతీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు ఈ బహిరంగ సభకు ఎటు చూసినా కూడా కనీవిని ఎరగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించే దిశగా కన్వీనియర్గా ఏర్పాట్లు చేసింది మొత్తం నగరం అంతా కూడా ఎక్కడ చూసినా నేతల కటౌట్లు హోర్డింగ్లు హోరెత్తుతున్నాయి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలతో పాటు మిగిలిన సూర్యాపేట మైబార్ జిల్లాల నుంచి ఇక్కడికి కార్యకర్తల్ని భారీగా జన సమీకరణ చేసేలా దాదాపు ఐదు లక్షల లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఎక్కడి నుంచి కూడా ఇబ్బందులు లేకుండా వంద ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు అదేవిధంగా దాదాపు నాలుగు వందల నలభై ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు ఇరవై ప్రాంతాల్లో పార్కింగ్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భారీగా జన సమీకరణ చేసి భారత్ రాష్ట్ర సమితి తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు దాదాపు వారం రోజులుగా ఖమ్మంలోనే తిష్టవేసి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షి పర్యవేక్షి స్తున్నారు అదేవిధంగా పార్టీ శ్రేణులకు నాయకులకు ఆ దిశానిర్దేశం చేస్తున్నారు మంత్రి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా ముఖ్య నేతలంతా కలిసి ఎక్కువ వచ్చి సభను విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితికి కార్యకర్తల బలం ఉందని అదే సమయంలో నేతలు కూడా సమన్వయం ఉందన్న సంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే ముఖ్య ప్రజ ప్రజాప్రతినిధి ముఖ్య నేతలకు కూడా వివిఐపీలు విఐపీలు అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎక్కడ కూడా రాజీ పడకుండా భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం గడ్డ నుంచి చూపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఒక పార్కింగ్ ఒక సభాసలంలోనే దాదాపు డెబ్బై వేల చైర్లు మనం చూడవచ్చు ఒకసారి డెబ్బై వేల చైర్లు వేస్తున్నారు మొత్తం ఐదు లక్షల మందిని సమీకరించే ఈ సభ కోసం డెబ్బై వేల మందిని సమీకరించి చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తూ భారత రాష్ట్ర సమితి రాజకీయ జాతీయ రాజకీయ ఎన్నికపై సత్తా చాటేలా ఈ సన్నాహాలు చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు మహిళా విభాగాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దాదాపు వెయ్యి మంది వాలంటీర్సు రేపు మధ్యాహ్నం సభలో వచ్చే జన సమీకరణకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఎక్కడ చూసినా ఒక నగరం అయితే కోలాహలంగా మారిందని చెప్పవచ్చు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా గులాబీ తోరణాలు గులాబీ కటౌట్లు జాతీయ రాజకీయ నేతలకు సంబంధించిన కటఅవుట్లు భారీగా ఆ ఆసక్తి రేపిస్తున్నాయని చెప్పవచ్చు ఇది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి బహిరంగ సభ ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది రేపు ఉదయం ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నేతలంతా కూడా ఖమ్మం చేరుకొని ఖమ్మం నూతన కలెక్టరేట్ను ఆ అక్కడ ప్రారంభిస్తారు కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత బహిరంగ సభకు నేతలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తాజపరిస్థితి వర్తిస్తుడు